నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మతి మరుపు ఉన్న భర్తతో పడే పాటలు ఈ మేఘశ్రవంతి పాట ద్వారా తెలుపుతుంది, ఈ పారడీ సాంగ్ ద్వారా తెలుపుతుంది. సో లెట్స్ వెల్కమ్ మేఘశ్రవంతి. మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం, మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం. నేనెవరో అని అడిగే తానే నన్నే, నీ నన్నే పరిచయం చేసుకున్నా. మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం, మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం. రోజు కథ చేసి చూపిస్తూ ఉంటాడే ధైర్యం చేసి, రోజులు నెలలు గడిచి గడిచి నమ్మక తప్పక బతికేస్తున్నా. అయ్యో అయ్యో, ఇప్పుడే బయటకు వెళ్ళి ఆ క్షణమే అడ్రస్ మరచి ఏ ఇల్లో చేరి అల్లరి చేస్తారే. అతను వద్దన్న షాపుకి వెళ్ళి అడ్డంగా వాదనలాడి ఆ కారణ డబ్బులు తనవే అంటాడే. అయ్యో ఎంత గుర్తు చేయగలను, వెంట వెంట వెళ్ళి సర్తి చెప్పగలను. మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం, మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం. అనుకుని తానే ఇంకెవరిను తాకేస్తాడే, మతి మరుపాలేక యాక్షన్ చేస్తుందా. ఏమో అప్పే ఇచ్చేవాణ్ణి మరి వెంటనే పసిగడతాడు, ఆడిచ్చే సొమ్మును పక్కా చెబుతాడే. ఎలా చూసా టెస్టులెన్నో చేసా, పిచ్చిదాన్నై పోయా తీర్చలేకనే. మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం, మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం. నేనెవరో అని అడిగే తానే నన్నే, నీ నన్నే పరిచయం చేసుకున్నా. మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం, మతి మరపు మాలోకం మావారే గజనీ రూపం. బావగారికి మతిమరపు అంటావా? నన్ను అనుకుని వేరే వాళ్ళని టచ్ చేస్తున్నారు, అంత మతిమరపు. అలా ఎలా ఉంటుంది సార్? అది మతి మరుపు కాదు, మతి విరుపు. మతి విరుపు. అతనికి ఎంత మతి మురుపు ఉందో ఈ అమ్మాయికి అంత జ్ఞాపక శక్తి పెరిగింది. ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాడో అన్ని గుర్తున్నాయి ఈ అమ్మాయికి.
అక్కడ నెగిటివ్ వల్ల ఇక్కడ పాజిటివ్ అయింది. ఇంకొకటి అంత మతిమరుపు వాడు అని సానుభూతి చూపిస్తూ సర్దుకుపోతూ కూడా అబ్జర్వ్ చేస్తోంది జాగ్రత్తగా. ఇదంతా చూస్తుంటే మళ్ళీ అట్లాంటి వాడిని కూడా అనుమానిస్తుంది మళ్ళీ. కనుక అతను అమ్మాయికి చాలా జాగ్రత్త కూడా నేర్పుతున్నాడు రవి గారు. మరి పాపం ఇది కంటిన్యూ అయితే నీకు పిచ్చెక్కిపోద్దానిపిస్తుంది సార్. అయితే జనరల్ గా అంటే మ్యారీడ్ లైఫ్ లో అసలు మొగుడు పోని మతిమరక కాకపోయినా నార్మల్ గా ఉన్నా ఏదో పొరపాటు ఒక పని మర్చిపోతాడు కర్మగాలి, వాడికి కూడా నీకు మతిమరపు ఎప్పుడు అని ఒక బిరుదేస్తారు. దాని గురించి మీ ఫీల్ ఏంటి సార్? ఎప్పుడన్నా పర్సనల్ గా ఫీల్ అయ్యారా? పర్సనల్ గా ఫీల్ అయినా అవ్వకపోయినా చూసిన దాన్ని బట్టి ఏంటంటే వైఫ్ ని మర్చిపోకుండా వాళ్ళు చెప్పిన పనులను చేస్తే మీతో ఎన్ని మర్చిపోయినా పర్లేదు, సేఫే. అంతే, సేఫ్ బెట్ అసలు. వాళ్ళు చెప్పిన మట్టుకు గుర్తుంచుకుంటే మిగతా ఎన్ని మర్చిపోయినా పర్లేదు. ఇక్కడ మంచి అడ్వైస్ ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అల్లమ్మ.